అందరికీ నమస్కారం నేను శిరీష సిరివినెల హోంవల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మనకు వచ్చే శ్రావణ మాసం చక్కగా అమ్మవారికి ఐదు శుక్రవారాలు మనం పూజ చేసుకుంటాము ఇది అందరికీ తెలిసిందే రకరకాల పూజా విధానాలతోటి అంటే వివిధ అలంకరణలతోటి వివిధ మనకు ఉండే వస్తువులను బట్టి మన స్తోమతను బట్టి వాటిలతోటి మనం చక్కగా పూజ చేసుకుంటాము అది ఎవరి దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎంత పూజ చేసినా ఆ పూజలో భక్తి ఉండాలి మనం ఎలా పూజ చేస్తున్నాం అంటే మనకి పూజ చేసే విధానం అంటే మామూలుగా అర్ఘ్యం పాద్యం ఇవన్నీ తెలిసిందే కానీ దానికి అర్థం చెప్తూ అంటే షోడసోపచార పూజ చేసేటప్పుడు ఏ ఆచారానికి ఏ విధంగా అమ్మవారిని మనం పూజించాలి అన్నది ఈరోజు నాకు తెలిసింది నేను మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇది ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు నన్ను అంటే షోడసోపచార పూజ అంటే తెలుసు పాదయోపాద్యం అంటే పూలు వేసేస్తూ ఉంటాం అక్షత్రం వేసేస్తూ ఉంటాం తప్ప మనం ఏ ఎక్కడెక్కడ అమ్మవారికి ఏ రకంగా మనం చెయ్యాలి మంత్రాలు రాని వాళ్ళు కూడా సులభంగా చేసుకునే విధంగా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున మనం ఈ రకంగా అమ్మవారిని ధ్యానిస్తూ మనం ఎలా అమ్మవారికి మనం ఆవాహనం పలుకుతూ ఎలా ఆవిడికి సేవలు చేస్తూ పూజ చేసుకోవాలి ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అనేది నాకు తెలిసిన కొంచెం పరిజ్ఞానంతో మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అర్థం అవుతుందని ఎందుకంటే మనం భక్తితో చేసుకుంటేనే స్తోమతని బట్టి చెప్పానుగా ఇష్టం వచ్చినా వాళ్ళు పెట్టుకుని చేసుకుంటాం కానీ అమ్మవారిని వచ్చి అక్కడ కూర్చుంది అమ్మవారే సాక్షాత్తు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాము అన్నది అనుకుని చేసేటట్టుగా కొంచెం చిన్న చిన్నిగా ఎవరైనా చేసుకునేటట్టుగా చెప్తాను మామూలుగా విపులంగాను మంత్రాలు ఏం కాకుండాను మీ అందరికీ కూడా అర్థం అవుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళి వాళ్ళ పూజ ఎలా చేసుకోవాలి మనం ఏదైనా ఎప్పుడైనా ప్రత్యేకించి అమ్మవారికి ఈ అమ్మవారి కాదు మనం కనకధర సూత్రం చేస్తూ ఉంటాం వైభవలక్ష్మి చేస్తూ ఉంటాం మహాలక్ష్మి అమ్మవారు చేస్తాం సరస్వతి గాయత్రి ప్రతి అమ్మవారికి ప్రతి అయ్యవారికి ఎవరికైనా సరే ఏ ఉపచారానికి ఎక్కడెక్కడ పూజ చేయాలి అమ్మవారి మొత్తం తల దగ్గర చేయాలా కాళ్ళ దగ్గర చేయాలా ఎక్కడ చేయాలి దేనికి ఏమేమి సమర్పించాలి అది కూడా కొంచెం డీటెయిల్గా చెప్తామనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాను క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీరు చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా మెసేజ్ చేయనుకున్నా తప్పకుండా చేయవచ్చు ముందుగా నేను పూజకు సంబంధించినవి అన్నిటికీ చక్కగా దీపారాధన అంతటికీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను ముందుగా మనం కూర్చోవడానికి అంటే అమ్మవారు కూర్చునే ఆ ప్రదేశాన్ని మనం భూశుద్ధి చెయ్యాలి అంటే ఎలాగోలా తిరుగుతూ ఉంటాము ఒకవేళ బయట పెట్టుకుంటే ఎందరో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అందుకని ఆ ప్రదేశాన్ని మనం పవిత్రం చెయ్యాలని భూశుద్ధి అంటాం మనం అంటే దానికి ఒక చిన్న మంత్రం ఉంటుంది అది మనం వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఆ కానీ ఏంటంటే కాసిన నీళ్లు అక్షంతలు తీసుకుని పూజకి మనం ఆ మంత్రం చెప్పుకుంటూ ఇందులో ఎలాంటివో జరుగుతూ ఉన్నాయి ఇదంతా శుద్ధి అయ్యి నీకు ఆమోదయోగ్యంగా నువ్వు ఉండడానికి అనువుగా ఉండేలా చేయి చేస్తున్నాను తల్లి అని చెప్పని నమస్కరించుకుని మనం అప్పుడు మనం ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలనుకున్నామో అక్కడ చక్కగా మనం వరలక్ష్మి రతనం రోజున బియ్య పిండి అంతా ముగ్గు వేసి చక్కగా అష్టధర పద్మాన్ని వేసి దాని మీద ఒక తెల్లటి క్లాత్ కానీ వైట్ టవల్ కానీ లేకపోతే ఒక బ్లౌజ్ పీస్ కానీ పెట్టి మనం అప్పుడు అమ్మవారిని కూర్చోపెడతాం కదా మామూలుగా సింహ కలసం పెట్టుకున్నా లేకపోతే మనం బొమ్మ పెట్టుకున్నా ఏదైనా సరేను అంటే ముందు ఆ ప్రదేశాన్ని అంతా మనం శుద్ధి చేసుకోవాలి అంటే మొన్న నేను పౌడర్ చూపించాను కదా దాంతో తడిపట్ట పెట్టుకోవచ్చు పసుపు తడిబట్ట పెట్టుకోవచ్చు అలా మనం శుభ్రంగా తడిబట్టు పెట్టుకున్న తర్వాత చక్కగా ఆసనం అమ్మానికి ఇది అంతా అనువుగా ఉంటల్లి అని చెప్పి మనం అక్కడ ప్రతిష్ఠించడానికి అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాము ఆ తర్వాత మనం ఏదైతే కలసానికి సంబంధించిన పూజకి సంబంధించిన నీళ్ళు రెడీ ఉన్నాయో దాంట్లో చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నేను ఆల్రెడీ మొన్న పౌడర్ రెడీ చేసాను కదా ఆకర్షణ పొడి అని చెప్పని అది కూడా కొంచెం వేసి ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతోటి మనం ఏది చేసినా ఆవిడకి స్నానం చేయాల్సి వచ్చినా ఆవిడకి మంచి నీళ్ళు అంటే మనం నీళ్లు వదలాల్సి వచ్చినా లేకపోతే ఆవిడికి ఏదైనా కావాల్సి వచ్చినా కూడా సుగంధభరితమైన నీళ్ళు ఇవ్వడానికి మనం ఏవైతే ట్యాప్లో పట్టి నీళ్ళు బిందులో పట్టి నీళ్ళు కాకుండా ఆ జలాన్ని కూడా శుద్ధి చేయడానికి మనం ఆ నీళ్ళల్లో అన్ని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఆ పొడి అన్నీ వేసి మనం సిద్ధం చేసుకున్నాము ముందుగా ఏంటంటే భూసు అయిపోయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేసి దీపానికి కుంకుమ బొట్లు అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకుని ముందు దీపజ్యోతికి నమస్కారం చేసుకున్నాకనే మనం పూజ మొదలెట్టాలి ఆ తర్వాత మనం ఆచమనం చేయాలి మనందరికీ తెలిసిందే కదా దీపారాధన అయిన తర్వాత ఆవురితో దీపారం వెలిగిన తర్వాత కేశవనామాలతో ఆచమనం చేస్తాం మనం ఇరవై నాలుగు కేశవనామాలు మనకు ఉంటాయి కదా ఈ బుక్లో ఉండే ప్రకారం చెప్తున్నాను నేను నేను ఈ బుక్నే ఫాలో అవుతాను ఎందుకంటే నేను పెళ్ళినప్పటి నుంచి నేను వైభవలక్ష్మి పుస్తకంలో ఉండే ఆ ఆ పూజలతోటి నేను చేసుకున్నాను నాకు అదైతే నోటికి కూడా వచ్చి కాబట్టి మనం ఆచమనం చేసేది పూజకు వాడేది విడివిడిగా రెండు పాత్రలు పెట్టుకోవాలి మనం ఒకదాన్ని ఆచమనం చేసిన దాన్ని మళ్ళీ పూజకు అస్సలు వినియోగించకూడదు మనం మామూలుగా ఆడవాళ్ళు కాబట్టి ఓం కేశవనమ నారాయణ నమ మాధవనమ అని చెప్పి ఇరవై నాలుగు గోవిందనామాలు చెప్పుకొని ఆచమనం చేసేసిన తర్వాత ఇంకా గ్లాస్ మనం మళ్ళీ వాడకూడదు పూజకు సంబంధించిన మనం విడిగా మళ్ళీ పెట్టుకున్నాం కదా అన్ని సుగంధ ద్రవ్యాలు వేసి దాన్ని మాత్రమే అమ్మవారికి సంబంధించిన వాడుకోవాలి మనం ఆ తర్వాత ప్రాణాయామం అంటే నేను ఒక పరిపూర్ణంగా ఉండడానికి ఒక ప్రాణాయామం చేస్తున్నాను నేను నీ పూజకి నన్ను నేను కూడా సంసిద్ధం చేసుకుంటున్నాను తల్లి అని ఒకసారి మనం చెప్పుకుని సర్వదేవతల్ని కూడా ఒకసారి మనం ప్రార్థించుకుని తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే నేను పలానా సంవత్సరంలో ఉన్నాను పలానా ఆయనంలో ఉన్నాను అంటే శుభకృత సంవత్సరంలో దక్షిణాయనంలో ఉన్నాను ఆషాఢమాసంలో ఉన్నాను వర్ష ఋతువులో ఉన్నాను అలాగే కృష్ణపక్షంలో ఉన్నాను ఇవాళేమో దశమి తిథి లేకపోతే నవమి తిథిలో ఉన్నాను నా పేరు భారద్వాస గోత్రం భారద్వాస గోత్రస్య శిరీష్ నామధేయస్య అని చెప్పి మనం చెప్పుకుని మన కుటుంబం అంతా బాగుండాలి అంటే అన్నీ మనం మన ఆంధ్ర సంకల్పంలో ఏది ఉందో అవన్నీ చెప్పుకున్నాక తప్ప మనం పూజ చేయకూడదు అప్పుడే మన మనసులో ఉన్న కోరిక కూడా ఏదైతే మన మనసులో కోరిక ఉందో అది చెప్పుకొని అమ్మ అమ్మవారిని శరణు వేడి మనం పూజను ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ మనం మామూలుగా సింపుల్గా చేసుకున్నా మీరు గణపతికి షోడసోపచార్య పూజ చేసుకున్నా పర్వాలేదు కొంతమంది ఏంటంటే గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని గుళ్ళల్లో కానీ కొంచెం పెద్ద పెద్ద పండితులు ఏంటంటే అభిషేకంతో చేస్తూ ఉంటారు మనం ఆడవాళ్ళం ఇంట్లో అభిషేకంతో అంటే ఆనవాయితీ ప్రకారం మీరు చేసుకోవాలంటే అలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే కనుక మామూలుగా నేను నార్మల్గా చేసుకునే ఎవరైనా చేసుకునే రకంగా చెప్తున్నాను ముందుగా ఏంటంటే అమ్మవారిని ప్రాణ ప్రతిష్టాపన చెయ్యాలి అంటే అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో తల్లి నీకు ఇదంతా నేను అంటే అంటే నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను నువ్వు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి నా పూజలు అందుకో అమ్మ అని చెప్పని మనం ఒక ఆర్ద్రతతో పిలవడం అమ్మవారిని అమ్మ తల్లి రామ్మ నువ్వు వచ్చి ఇక్కడ ఉండు అని చెప్పని అనడం తర్వాత ధ్యానం అంటే అమ్మవారు వస్తుంది కాబట్టి మనం ధ్యానం చేసి అమ్మవారిని పిలవాలి ఎంతో స్థుతిస్తే కానీ అమ్మవారు రాదు కదా మన ఇంటికి స్థుతించి చక్కగా అమ్మవారు రామ్మ మా ఇంటికి వచ్చి మా పూజలు ఎందుకో తల్లి అని చెప్పని మనం ధ్యానం చేసి అమ్మవారిని పిలవాలి ఆ తర్వాత ఆవాహనం అంటే ఈ బొమ్మలోకి మనం కలసం పెట్టుకున్నామో బొమ్మ పెట్టుకున్నామో అందులోకి అమ్మవారు వస్తున్నట్టుగా అంటే బొమ్మలోకి రావడం అంటే అమ్మవారు ఆవాహనం చేస్తేనే అమ్మవారు వచ్చి మనం ఏదైతే ఎక్కడ పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలోకి ఆవాహనం చేసుకుంటుందో అందులో దాంట్లో ఇమిడిపోతుంది అమ్మవారు అని మనం అనుకుని ఇప్పుడు ఈ బొమ్మ పెట్టాను నేను బంగారు విగ్రహం పెట్టాను అందులో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసింది అని అనుకుని ఆవాహనం చేయాలి మనం ఆ తర్వాత సింహాసనం అమ్మ తల్లి నీకు నాకున్న దాంట్లో ఒక మంచి సింహాసనం ఏర్పాటు చేశాను నువ్వు వచ్చి చక్కగా దాంట్లో ఆశయం రాలే నువ్వు నువ్వు సుఖంగా కూర్చుని నా పూజలు అందుకు అమ్మ అని చెప్పని మనం ఆవిడ వచ్చింది అనుకునే మనం ఊహించుకుంటూ అయినా సరే చేస్తూ ఉండాలట పూజ అంటే మనం ముక్కుబడిగా చేసేస్తూ ఉంటాం మామూలుగా ఆవాహన సమర్పించాము సింహాసనం అని చెప్పేస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చుంది అక్కడ అమ్మానికి ఆసనం సరిగ్గా ఉందా అమ్మ బాగానే ఉందా నువ్వు కూర్చోడానికి తల్లి అని చెప్పి మనం ఆవిడతో మాట్లాడుతున్నట్టుగా అడుగుతూ పూజ చేస్తున్నట్టుగా ఇప్పుడు అమ్మవారే వచ్చి కూర్చుంటే అమ్మానికి ఎలా ఉందమ్మా కంఫర్ట్గా ఉందా అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు అమ్మానికి సౌకర్యంగా ఉందా తల్లి నీకు బానే ఉందా అది మంచిగా ఉందా అమ్మా అని చెప్తాం కదా మనం అలా చెప్పినట్టు అమ్మవారి సింహాసనం మీద కూర్చున్నట్టు అనుకోవాలి తర్వాత పాపం ఎక్కడి నుంచో అమ్మవారు కష్టపడి వచ్చారు కాబట్టి పాదయో పాద్యం సమర్పయామి అమ్మ ఒకసారి కాళ్ళు కడుగుతానమ్మా నీకు అని చెప్పని మనమే కాళ్ళు కడిగినట్టు కాళ్ళ మీ దగ్గర నీళ్ళలా చూపించి గిన్నెలో వదిలేయడం అంటే అమ్మవారికి కాళ్ళు కడిగామనే భావనతోటి తర్వాత అర్ఘ్యం అమ్మ నీకు చేతులు కూడా ఒకసారి కడుగుతాను తల్లి అని చెప్పని ఆవిడ సుతిమత్తైన చేతులు మనం పట్టుకుని ఒకసారి చక్కగా చేతులన్నిటినీ కడిగినట్టుగా ఆ కడిగినట్టునట్టుగా మనం నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేయడం ఆ తర్వాత ఆజనీయం అమ్మ నువ్వు పాపం ఎప్పుడో కష్టపడి ఎంత దూరం వచ్చావు కదా కాసిన మంచినీళ్ళు తాగమ్మా అని చెప్పని మంచినీడు లేకపోతే మూతి తుడిచినట్టుగా మనం ఒకసారి ఆవిడ మంచినీడు తాగిన తర్వాత అమ్మ మూతి తుడుచుకున్న మూతి తుడుచుకో అమ్మా అని చెప్పని మనం మూతి తుడిచినట్టుగా అలా చెప్పడం ఆ తర్వాత స్నానం అమ్మవారి ఎంత స్నానం చేసి వచ్చినా మన శక్తి కొలితే మనం కూడా అమ్మ నీకు నేను పంచామృతాలతో స్నానం చేయిస్తాను తల్లి అంత అదృష్టం నాకు ఇవ్వమ్మా అని చెప్పని చక్కగా మనం పాలు తోటి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వాటిలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా మనం ఊహించుకుని ఆవిడ మీద పంచామృతాలు ఉంటే పర్వాలేదు లేకపోతే మామూలుగా మనం మనం ఎలాగో మనం పూజకు ఉపయోగించి నీళ్ళు ఉన్నాయి కదా వాటిని అయినా కూడా అమ్మవారి మీద ఒకసారి చిలకరించి పెట్టుకుంటే పర్వాలేదు గుళ్ళల్లో ఏంటంటే ముందే అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రత్యేకించి అభిషేకం చేసి మళ్ళీ అమ్మవారిని ఒకసారి కడిగి మళ్ళీ ఒకసారి ఆవిడికి తుడిచి మళ్ళీ ఆభరణాలను సమర్పించి అప్పుడు మిగతా పూజ చేస్తారు అలా ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు మనం ఆ తర్వాత స్నానం అయిన తర్వాత అమ్మవారికి వస్త్రం అంటే మనం స్నానం చేయించిన తర్వాత మరి అమ్మవారికి బట్టలు కట్టాలి కదా అందుకని ఒక చిన్న దూదిని తీసుకుని రెండు పార్ట్స్ చేసి దాంట్లో కొంచెం తడిపి పసుపు కుంకుమతో అద్ది అమ్మ నీకు ఇవే నేను పెట్టే వస్త్రాలు అంటే ఆవిడ కట్టుకోవడానికి వస్త్రం ఇదే తల్లి ఎందుకంటే పత్తితోటే వస్త్రాలు తయారవుతాయి కాబట్టి నీకు ఇచ్చేది నేను ఇదే తల్లి అని చెప్పని ఒక రెండు వస్త్రాలు చేసి అమ్మవారికి సమర్పించాలి అందుకని ఎప్పుడు మనం ఏదైనా మనం పూజకి బ్లౌజ్ పీసెస్ కూడా రెండు పెడతాం మనం ఒకటి పెట్టకూడదట అమ్మవారికి యుగ్మం అంటే యుగ్మం అంటే రెండుట అందుకని రెండు వస్త్ర యుగ్మాలు రెండు సమర్పించి అమ్మ చీర రవికనికి సమర్పించాను తల్లి అమ్మా ఎలా ఉంది అని చెప్పని అడిగినట్టు ఆ తర్వాత ఆభరణం మనం ఏదైనా సరే అమ్మవారికి మెడలో ఏదోటో ఆభరణాలు వేస్తూ ఉంటాం లేకపోతే రూపు కడుతూ ఉంటాము అలాగే పువ్వులతోటో ఏదో ఒకటి అమ్మవారు అమ్మ నీకు ఆభరణం సమర్పించాను తల్లి మాల కింద వేసాను ఎలా ఉందమ్మా అని చెప్పి చెప్పడం ఆ తర్వాత గంధం సమర్పించడం గంధం కూడా చక్కగా అమ్మవారికి పూస్తున్నట్టే మనం మెడకి పూస్తున్నట్టు అనుకుని ఒక చిన్న పుష్పం తీసుకొని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వదలడం ఇవేం లేకపోయినా కూడా అక్షంతలతోనే చేయొచ్చు ఊహించుకుంటూ అంటే అమ్మవారికి మనం గంధమే వేస్తున్నాం ఊహించుకుంటూ కూడా చేయొచ్చు తర్వాత ఉపచారం వచ్చి కిరీటం అమ్మవారికి పైన చక్కగా మనం వజ్రవైడిర్యాలతో కిరీటం పెడితే ఎలా ఉంటుంది అమ్మవారికి ఒక పువ్వులు కిరీటం పెడితే అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పి అనుకుని మనం కిరీటం పెట్టాలి నెక్స్ట్ వచ్చి అక్షతాన్ని సమర్పయామి తర్వాత అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు సమర్పించాలి తర్వాత పుష్పం సమర్పయామి అమ్మవారికి చక్కగా తల్లలో పువ్వులు పెట్టినట్టుగా అమ్మవారికి పూలు సమర్పించి పాదాల దగ్గర పెట్టాలి ఆ తర్వాత అధాంగ పూజ అంటే అమ్మవారిని ఊహించుకుంటూ ప్రతి అవయవానికి మనం అక్షంతలతో పూజ చేస్తాం అంటే మనందరికీ తెలిసిందే కదా అక్షంతలు తీసుకుని ఓం చంచలాయన మహాపాదవు పూజామి అంటే కింద పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి మనం పూజించాలి పాదవ పూజ పాదాల దగ్గర జనుని పూజ పైన కొంచెం మొక్కలు దగ్గర ఉరుం పూజ అంటే మామూలుగా పైన తోడల దగ్గర కదా అక్కడ కటిం పూజ అమే నడుం దగ్గర నాభిం పూజ ఆమె నాభిం దగ్గర స్తనవ పూజ అమి మనం పైన పైన అలాగే భుజాన పూజ భుజాల దగ్గర కంఠం పూజ ఆమె కంఠం దగ్గర సుం ముఖై పూజి ఆమె అంటే ముఖం దగ్గర అలాగే ఓస్టో పెదాల మీద నాసికం నాసికం మీద అలా కర్ణో పూజ చెవుల దగ్గర అలా ప్రతి దానికి అనుకుని మనం అష్టోత్తరం కింద పూజ అదే మనం అధాంగ పూజ చేస్తాము ఆ తర్వాత వచ్చి అష్టోత్తర పూజ మామూలుగా మనకి నూట ఎనిమిది నామాలతో అష్టోత్తర పూజ ఉంటుంది కదా చక్కగా ఒక్కొక్క నామానికి పువ్వులు అక్షంతలు కుంకుమ మన ఇష్టం మన శక్తి కొరది మన దగ్గర ఏది ఉంటే అది బంగారు పువ్వులో వెండి పువ్వులో మామూలు పువ్వులో లేకపోతే ఏమీ లేకపోతే కుంకుమతోటైనా పర్వాలేదు అక్షంతలతోటి తక్కువ చేస్తాము కుంకుమతో చేస్తే చాలా ఇష్టం వారికి మనం చక్కగా ఓం ప్రకృతి నమ ఓం వికృతి నమః నమ ఓం విద్యాయే నమః నమ ఓం సర్వభూతహిత హితప్రదాయ నమ ఓం శ్రద్ధాయే నమః నమ ఓం విభూతి నమః నమ అలా అనుకుని మనం నూటి నామానికి నామాలకి చక్కగా పువ్వులతోటో మన శక్తి కొద్దు దేంతో పర్వాలేదు దేనితోటైన పర్వాలేదు చక్కగా అష్టోత్తరం చదివి అమ్మవారికి పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే అష్టోత్తరం చదువుకున్నప్పుడు లేదా సహస్రం చదువుకున్నప్పుడు మనం మామూలుగా మంత్రాలు చదువుతూ వేసేస్తాం కానీ అధాంగ పూజకి మాత్రం అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు మనం అమ్మవారి కాళ్ళ మీద అలా ఒక్కొక్క అవయం మీద మనం అమ్మవారికి పూజిస్తున్నట్టుగా మనం ఊహించుకుని భావించుకుని అమ్మవారికే మనం ప్రతి ఎందుకంటే నరనరాల్లోనూ మన అమ్మవారి ధ్యాసే ఉండి మన అమ్మవారిని ఇంకా తన్మయత్వంతో పూజ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నట్టుగా చేయాలి అంటే నాకు అంత రాదు కానీ మాటలతో చెప్తున్నారు కానీ అలా ఊహించుకొని చెయ్యాలి అంటూ ఉంటారు మా అమ్మగారు ఒక్కొక్కసారి వస్తుంది ఆ ఫీలింగు అసస్థమాటూ కొంచెం రాకుండానే ఉంటుంది కదా కానీ రావాలి ఆ ధ్యాస మనకి రావాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఆ తర్వాత ధూపం అమ్మవారికి చక్కగా ధూపం అంటే చాలా ఇష్టం సాంబ్రాణి పౌడర్ కానీ ఏదన్నా మన ఇష్టం చక్కగా ధూపం అంతా చూపించి అమ్మవారికి అక్కడ పెడితే ఆ ధూప కాంతిలో అమ్మవారు చక్కగా మెరిసిపోతూ ఆ సుగంధభరితమైన ధూ ధూపాన్ని ఆవిడ స్వీకరించి అలా చాలా అంటే ఓలలాడుతూ ఉంటారు అలాగా అందునే ధూపం అన్నీ ఏదైనా సరే మనం అగరబత్తి చూపించినా లేకపోతే ఏదైనా మన ఇష్టం మంచి సువాసన వచ్చేవి ఏదైనా సరే అమ్మవారికి ఇష్టమే చక్కగా సాంబ్రాణి పౌడర్ అంటే ఇంకా మంచి సువాసనతోటి ఒక పాజిటివ్గా ఉంటుంది కాబట్టి చక్కగా అమ్మవారికి ధూపం కూడా చూపించి ఆ తర్వాత దీపం దీపాన్ని కూడా అమ్మవారికి చూపించాలి మనం అంటే ఆవిడ కళ్ళకి దీపాన్ని అదుతున్నట్టుగా అంటే ఆవిడ కూర్చున్నప్పుడు మనమే సేవలన్నీ చేస్తున్నట్టుగా అమ్మవారు చక్కగా ఆసీన్ రాలే కూర్చుంటుంది అలాగా మనం ఒక్కొక్కటి ఆవిడికి సమర్పిస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా అమ్మ కొంచెం చూడమ్మా దీపం తీసుకో తల్లి దీ దీపంన్ని చూడమ్మా అది ఎంత బాగుందో అని చెప్పి మనం చెప్తూ చేస్తున్నట్టే ఉంటుంది ఆవిడికి ఆ తర్వాత నైవేద్యం మనం ఏదో ఒక పిండి వంట మనం ఓపికకుంటే మనం ఇంట్లో ఏదో పిండి వంటలు వండుతాం లేకపోతే పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ మన శక్తి శక్తికృతి మనం ఏది పెట్టినా కూడా అది అమ్మవారు ప్రేమగా వచ్చి తింటుంది తీసుకుంటుంది ఖచ్చితంగా అని అనుకుని మనం రెండు పలుకులు ఏదైనా పెట్టినా చిప్స్ పిల్లలు పెట్టినా చాలు చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మ నా శక్తి కొలది నీకు సమర్పించాను తినమ్మా ఎలా ఉన్నాయి బాగుందా నేను వండింది బాగుందా అని చెప్పని ఒక మనం మాట్లాడుతున్నాం అని అనుకుని ఆ ధ్యాసతో చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యం అంటే నైవేద్యం అంటే ఆవిడకి భోజనం పెట్టినట్టే మనం అంటే అమ్మవారు చక్కగా వచ్చి కూర్చుని పూజలన్నీ అందుకుని చక్కగా భోజనం చేసిన అమ్మవారు మరి భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇవ్వాలి కదా మనం మామూలుగా మన ఆచారంలో ఏంటంటే భోజనం చేసినా తాంబూలం ఇస్తాం కదా అలాగే ఒక రెండు తములపాకల్లో ఒక చిన్న వక్క వక్క పెట్టి తాంబూలం సమర్పిస్తాం ఇవన్నీ ఏంటంటే మనకు ఉన్నప్పుడు ఓకే లేకపోతే అక్షంతలు పువ్వులైన సమర్పించవచ్చు తాంబూలం కూడా ఇచ్చిన తర్వాత నీరాజనం చక్కగా నీరాజనం అమ్మవారికి హారతి అమ్మవారికి చాలా ఇష్టం కర్పూర మనకు మనకొచ్చిన ఏదో ఒక శ్లోకము ఏదో ఒక పద్యము ఏదో ఒక చిన్న పాట పాడుతూ చక్కగా అమ్మవారు మన ఇంటికి వచ్చారని తన్మయత్వంతో ఆనందంతో అమ్మ నీకు నాకు వచ్చిన పాట పాడతాను నా భక్తికి మెచ్చి చక్కగా నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన నాచే పూజ అందుకునే అదృష్టం నాకు ఇవ్వు తల్లి అని చెప్పని మనం వేడుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి చక్కగా హారతి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనం కూడా కళ్ళగద్దుకుంటే చేసిన పాపాలు తెలిసి తెలియచేసిన తప్పులు ఖచ్చితంగా అవి తొలగుతాయి ఎందుకంటే వేడి అంటే జ్వాలలో ఉండే ఆ తీవ్రతను బట్టి ఈ పాపాలన్నీ అంటారు కదా అందులో మనకు తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ చిన్నపిల్లలా చేసాను తల్లి అందరూ నీ బిడ్డల మేము మాకు అంత తెలియదు కాబట్టి అలా చేసాం అమ్మ క్షమించి తల్లి అని చెప్పని వేడుకుని చక్కగా అమ్మవారికి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం అంటే అమ్మవారిని స్థుతిస్తూ చక్కగా అమ్మ నీకు మంత్ర వేద మంత్రాలతో నీకు ఇన్ని చేస్తున్నాం మేము మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పని మంత్రపుష్పం చదివిన తర్వాత ప్రదక్షిణం అమ్మవారికి చక్కగా ప్రదక్షిణం చేసి మనం తప్ మమ్మల్ని తప్పులుంటే క్షమించి తల్లి తెలియక చేసిన తప్పులు ఇది భక్తి లోపం లేకుండా చెయ్యి మా మా పూజలు లోపం ఉండొచ్చు కానీ భక్తుల లోపం లేదు చేసే దాంట్లో ఉన్నాయి కానీ మాకు ఇచ్చే ఫలంలో మాత్రం నువ్వు తక్కువ చేయతమ్మా తల్లి అని చెప్పి దండం పెట్టుకుని ఆ తర్వాత అమ్మవారికి ఛత్రం సమర్ప అంటే ఆవిడ ఎన్ని పూజలు అందుకుని పాపం అలసిపోయారు కాబట్టి మెల్లగా ఛత్రం సమర్పయామి అలా చా వింజామరం రుతున్నట్టుగా చామరం విజయామి గీతం శ్రావ్యాని అలా సన్నగా పాటలు పాడుతున్నట్టుగా నృత్యం దర్శియామి ఏదో ఒక చిన్న పాట ఒక చిన్న డాన్ డ్యాన్స్ మామూలుగా చిన్న చిన్న స్టెప్లు వేసినట్టు లేకపోతే వాయిద్యాలు మంగళ వాయిద్యాల కింద వాయిస్తున్నట్టుగాను అలా ఊహించుకుని అమ్మవారికి మనం శర తీరమ్మ కొంతసేపు తల్లి అని చెప్పడం ఇది ఈ రకంగా మనం షోడసోపచార పూజ చేసుకునే విధానం అంటే మనం ఊహించుకుంటూ చేసి చక్కగా అమ్మవారు ఎదురుకుండా ఉంటే ఎలా చేస్తాము అని అనుకుని పూజించే విధానం నాకు తెలిసింది చెప్పాను నేను మా అమ్మగారు నాకు ఎక్కువగా ఇలా చెప్తూ ఉంటారు కానీ నేను కూడా అప్పుడప్పుడు హడావుడి పూజలే ఏదో ఒక మన హడావుడి ఉంటూనే ఉంటుంది కదా అలాగే చేసేసుకుంటూ ఉంటాను కానీ ఎందుకు చేస్తున్నాం మనం ఏ ఏ పూజ ఎలా చెయ్యాలి ఏం సమర్పించాలి పూజలో మనకి అని తెలియాలని చెప్పని మీకు కూడా తెలుస్తు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళ కోసం నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయచ్చు అని చెప్పి చేశాను ఇది ఈరోజు శుక్రవారం పూజని ఈ రకంగా చేసుకున్నాను చక్కగ దీపాలు అష్ట దీపాలతో అమ్మవారు ఈరోజు సువాసనభరితంగా ఉండే పువ్వుల మధ్యన వెలిగిపోతూ ఉన్నారు అమ్మవారు ఇది ఈరోజు నేను చేసుకున్న పూజా విధానం వీడియో మీ అందరూ కూడా వచ్చే శ్రావణ మాసంలో చక్కగా షోడశోభచార పూజ ఈ రకంగా చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ రేపటి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్